బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? మహిళలపై వేధింపులు పెరిగాయా? నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు తల్లి కుమార్తెలైన లలితమ్మ ఆశాప్రియ ఎందుకు పార్టీకి గుడ్ బై చెప్పారు? ఇప్పుడిదే ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మాట్లాడితే మహిళలకు తమ పార్టీలో సముచిత స్థానం ఇస్తామని బీఆర్ఎస్ నేతలు డబ్బా కొట్టుకుంటుంటారు. అలాంటి పార్టీకి మహిళా నాయకులు ఎందుకు రిజైన్ చేశారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లలితమ్మ కుమార్తెపై వేధింపులు జరిగాయి. విషయాన్ని ఆమె కుమార్తె ఆశాప్రియ ఎక్స్ వేదికగా వెల్లడించారు. పార్టీలో ఒకడు తనకు నరకం చూపించాడని వాపోయింది. ఎవరితో మాట్లాడినా అడ్డమైన లింకులు అంటగట్టి బద్నాం చేస్తాడని తెలిపింది. అలాంటి వాడు ఉన్న పార్టీలో ఉండాలంటే చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. కేటీఆర్ మీద అభిమానం వల్లే సదరు నాయకుడు పేరు బయట పెట్టట్లేదని ఆశాప్రియ స్పష్టం చేశారు. ఆ నాయకుడు టార్చర్ మాటల్లో చెప్పలేం, అందుకే ఈ రాజకీయాలు వద్దని చాలాసార్లు అనిపిస్తుందని పేర్కొంది. ఏదో రోజు నీ బుద్ధే నిన్ను నాశనం చేస్తుంది అంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. కేవలం పార్టీ నుంచే కాకుండా రాజకీయాల నుంచి కూడా దూరం అవుతున్నట్లు ప్రకటించింది. కేటీఆర్ అన్న కోసం పనిచేయడానికి వచ్చాను, కానీ నేను అలసిపోయాను, ఇక నా వల్ల కాదు. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ప్రొఫెషనల్ ఇట్ కెరీర్ అంటూ ఆశాప్రియ పోస్ట్ చేసింది. ఆశాప్రియ తల్లి లలితమ్మ కూడా ఓ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ తో తనకున్న 23 ఏళ్ల ఉద్యమ రాజకీయ బంధానికి నేటితో ముగింపు అన్నారు. తీసుకోండి సార్ నా రాజీనామా అంటూ కేటీఆర్ కు ఆ ట్వీట్ను ట్యాగ్ చేశారు. మరి ట్విట్టర్లో ఎవరు ట్వీట్ చేసినా పలకరించే కేటీఆర్ లలితమ్మ ట్వీట్కు ఎందుకు రెస్పాండ్ కాలేదు? పార్టీ క్యాడర్ను పట్టించుకొని కేటీఆర్ ప్రజలను ఎలా పట్టించుకుంటాడు అనే విమర్శలు ఇంటర్నల్గా గులాబీ పార్టీలోనే మొదలయ్యాయి. అధికారంలో ఉంటే ఓట్లు కావాలి, ఓట్లు కావాలంటే నాయకులను ప్యాంపరింగ్ చేయాలి. ఇది బాగా అలవాటు చేసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మాటను ఎందుకు అనాల్సి వస్తుందో తెలుసుకునే ముందు ఈ బైట్ వినండి. ఆడపిల్లలందరూ ఇక్కడ మా లలితమ్మ గారు ఉండాలి. ఉన్నదా లలితమ్మ? ఎక్కడున్నది? అక్కడుందా? వెనకాలుందా? లలితమ్మని మా ఉద్యమ బిడ్డ మా ముదిరాజ్ సోదరి మన ఎక్కడున్నది? అమ్మా నమస్తే. మా ఆడపిల్లలందరూ ఇక్కడ మా లలితమ్మ గారు ఉండాలి. ఉన్నదా లలితమ్మ? ఎక్కడున్నది? విన్నారుగా, ఇక్కడ మా లలితమ్మ గారు ఉండాలా, ఉన్నదా, ఎక్కడుంది, వెనకాలుందా? లలితమ్మ అని మా ఉద్యమ బిడ్డ మా ముదిరాజు సోదరిమణి ఎక్కడుంది? అమ్మా నమస్తే అని చెప్పి కేటీఆర్ తన స్పీచ్ స్టార్ట్ చేశారు. ఆ లలితమ్మనే ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పింది. 23 ఏళ్లుగా పార్టీలో ఏం ఆశించకుండా కేవలం తెలంగాణ వాదం మీదరే పనిచేసిన లలితమ్మ ఎందుకు పార్టీకి దూరమైంది? ఈ విషయాలపై పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టాలి. సొంత పార్టీలోనే మహిళా రక్షణకు దిక్కులేదన్న కామెంట్స్ పలు పార్టీల నుంచి వస్తున్నాయి. ఓవరాల్గా పవర్ పోతే అటు జనాలను ఇటు పార్టీ క్యాడర్ను కేటీఆర్ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీకి నిస్వార్థంగా సేవలు చేసిన ఓ మహిళా కార్యకర్త ఆమె కుమార్తె చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.